సో గణపతి నిమజ్జన ఉత్సవానికి మనకి పొలిటికల్ లీడర్ వెంకయ్యనాయుడు గారు లైన్ లో ఉన్నారు. నమస్తే అండి వెంకయ్యనాయుడు గారు. చాలా మంది గణపతి నాయకులు అందరూ వెళ్ళిపోయారు, ఏం చెప్తారో ఏంటో ఈయన సర్దుకుని చెప్పేప్పటికి. చెప్పండి ప్రస్తుతం సిచ్యువేషన్ ఎలా ఉంది? సిచ్యువేషన్ చాలా అద్భుతంగా ఉందమ్మా. ఈ రోజులు చూస్తా ఉంటే గణనాథులను చూడడానికి జనానికి కళ్ళు దాటం లేదు, దట్ ఈస్ వెరీ క్లియర్. ఈ రోజులు చూస్తా ఉంటే మరి దేశవ్యాప్తంగా అనేక చోట్ల హిందువులంతా కూడా తన బంధువు అయినటువంటి గణనాథుని అత్యద్భుతంగా పూజ చేస్తూ ఉన్నారు. దట్ ఈజ్ వెరీ క్లియర్. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. అయితే ఈ రోజు మనం చెప్పుకొచ్చేది ఏమిటంటే, ఏది ఏమైనప్పుడు కూడా వచ్చే సంవత్సరం నుండి ప్రతి ఒక్కరు కూడా ఈ ఎకో ఫ్రెండ్లీ గణపతి కానివ్వండి, మట్టి గణపతిని కానీ చేసి ఆ విధంగా పర్యావరణాన్ని పరిరక్షించాలని చెప్పి కూడా నా నరేంద్ర మోదీ గారు చెప్తా ఉన్నారు. దట్ ఈజ్ వెరీ క్లియర్. ఆ విధంగా చేసే విధంగా తగు చర్యలు కూడా తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దీనికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చేయుతనిచ్చి ప్రతి ఒక్కరు మట్టి గణపతులు పెట్టే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. దట్ ఈజ్ వెరీ క్లియర్. ఓకే, ఎలాగో లైన్ లోకి వచ్చారు కదా ప్రత్యేక హోదా కోసం, ఓ రాష్ట్రంలో తన్నుకులాడిపోతున్నారు, మరి ఏం చెప్తారు? చూడమ్మా, ఈ రోజున చూస్తా ఉంటే లేనిపోయిన తగవులు పెట్టేలాగా ఉన్నావు తల్లి. నేనేదో గణనాథు నిమజ్జనం కదా అని చెప్పి నేను వస్తే లైవ్ లో నన్ను పట్టుకుని ప్రత్యేక హోదా గీదా అని చెప్పి లేనిపోయిన చిక్కులు తేవద్దమ్మా, నీ జుట్టు చిక్కు తీసుకోవడం నీకు ఎంత కష్టమో ఈ ప్రత్యేక హోదా చిక్కుముడి విప్పడం నాకు కూడా అంతే కష్టం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఏదేమైనప్పటికీ ఈ చిక్కుముడిని ఇప్పేదానికి నేను శతవిధా ప్రయత్నం చేస్తా ఉన్నా. అవకాశం దొరికినప్పుడల్లా కూడా నరేంద్ర మోదీ గారి చెవులో నేను ఊతూనే ఉన్నాను. ప్రత్యేక హోదా వచ్చినా రాకపోయినా ప్రత్యేక ప్యాకేజీ మాత్రం ఇప్పించేటువంటి పరిస్థితి ఉంది. ఆ విధంగా ఇప్పించేదానికి ఆంధ్రుడైనటువంటి నేను తప్పకుండా మేలు చేస్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా రెండు తెలుగు రాష్ట్రాలకి మేలు చేసేటువంటి కార్యక్రమాన్ని చేపట్టేందుకే నేను కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్నాను. ఆ విధంగా తెలుగు ప్రజలకి ఎటువంటి ఇబ్బంది రాకుండా ప్రత్యేక హోదా మీద కాకుండా ప్రత్యేక ప్యాకేజీ మీద మనం పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా నరేంద్ర మోదీ గారి మీద ఒత్తిడి తీసుకుని వచ్చి ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే తప్పకుండా ప్యాకేజీ ఇచ్చే విధంగా మనం ఆలోచన చేస్తా ఉన్నాం. ఆ విధంగా నరేంద్ర మోదీ గారిని ఒప్పించైనా సరే కష్టమైనా ఇష్టమైనట్టుగా ఆయన సరైనటువంటి ప్యాకేజీ ఇచ్చే విధంగా ఇచ్చి తీరతారని చెప్పి ఇచ్చే విధంగా ఆయన తప్పకుండా నేను ఒప్పిస్తానని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. దయచేసి హోదా గీదా అని చెప్పి లేనిపోయిన గొడవలు బేవటం తల్లి నీకు నమస్కారం, దయచేసి అర్థం చేసుకో. అలాగే అలాగే వెళ్ళిపోకండి, ఒక్క నిమిషం అండి. ఎలాగో ప్రత్యేక ప్యాకేజీ కోసం చిన్నగా మాట్లాడారు కదా సింగినాథం అని మా ఫ్రెండ్ ఉన్నారండి, ప్రత్యేక ప్యాకేజీలో ఒక చిన్న ప్యాకేజీ ఏమన్నా ఆయన కేటాయిస్తారా? చూడమ్మా, ఈ రోజున సింగినాథానికి ప్యాకేజీ ఏర్పాటు చేస్తే చంద్రబాబు నాయుడు గారిని ఇందాక మీరు లైవ్ లో అడిగారు, నేను విన్నాను తల్లి. చంద్రబాబు గారు లోన్ ఇస్తే కనుక సింగినాథానికి లోన్ శాంక్షన్ గ్రాంట్ అయితే ఎప్పుడైతే మంజూరు అవుతుందో దాంట్లో సగభాగం కొట్టేయాలని చెప్పి ఆలోచన చేస్తా ఉన్నారు. ఇలాంటి కుట్రలవన్నీ సింగినాథాన్ని మీరు అన్యాయం చేయాలని చెప్పి ఆలోచన చేస్తా ఉన్నారు. కాబట్టి మీకు కానీ సింగినాథానికి కానీ ఎటువంటి లోను ప్రపోజల్ వచ్చినప్పటికీ దాన్ని తిరస్కరించమని చెప్పి నరేంద్ర మోదీ గారు స్వయంగా నాకు ఆల్రెడీ లైవ్ చూసి చెప్పారు. అంచేత మీకు కానీ సింగినాథానికి కానీ వచ్చేటువంటి అవకాశం లేదు. వేరే ఇతరత్ర ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఎక్కడైనా సరే ఎవరినైనా ఆదుకునేదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంటుంది. దానికి నేను తప్పకుండా చేయూతనిస్తాను. ఆ విధంగా చేసే విధంగా వ్యక్తిగతమైనటువంటి బాధ్యతను తీసుకొని వాళ్ళకి ఇప్పిస్తానని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. మీరు అనుకున్నట్టుగా సింగినాదానికి ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. దట్ ఈజ్ వెరీ క్లియర్. ఇంకెందుకు వెళ్ళిరండి అయితే, ధన్యవాదాలు. ఏంటి సింగినాదం బెల్లం కొట్టిన ఇలా మాట్లాడవే, మన పాచికలు ఎక్కడా పారట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఏం లేదు, నీ పాచికలు ఏమి పారట్లేదు అని చెప్తున్నారు కదా మహాలక్ష్మి. పాచికలు కారట్లేదులేండి. సరే ఇప్పుడు ఏంటి, ఏమవుతుంది చెప్పు. ఏముంది, నన్ను ఒకటి అనేసింది కదా. ఏమనేసింది? బెల్లం కొట్టిన రాయి అని. బెల్లం కొట్టిన రాయిపోతే మరి ఇంకేంటి? నేను మందు కొట్టిన రాయినయ్యా. ఓకే ఓకే, సరే సరే. ఇప్పుడు బెల్లం కొట్టిన రాయి తర్వాత సంగతి కానీ అసలు నీకు ఏం కావాలనేటువంటి విషయం ఏదో ఖచ్చితంగా చెప్తే మరి అంకుల్ని తర్వాత అడగొచ్చు కదా. నేను ఇక్కడ చెక్కనండి, ఈకు కూడా నేను చెక్కను, ఎందుకంటే దాని తర్వాత సెపరేట్గా మాట్లాడతాను. ఏమంటారు అంటే నాకు తెలియకుండా ప్రత్యేకంగా అడుగుదాం అనుకుంటున్నాను అనమాట. నేను నీకోసం అంత కష్టపడి నేను పబ్లిక్గా అడుగుతుంటే అది నాకు తెలియకుండా సీక్రెట్ గా అడుగుతావా? ఇది ప్రత్యేక ప్యాకేజీ కాదు కదా, అందుకోసం సెపరేట్ గా అడుగుతాను. సింగనాథం అడిగేది ఏమంటదులే, మహా అయితే ఇంకో మందు బట్టలు అడుగుతాడు. లేదు లేదు, నాకైతే అది వాట వద్దులే. వద్దండి వద్దు, నేను చెక్కాను కదా చాలా మంచిగా అండి, రాత్రి కూడా అస్సలు తాగను. ఓపెన్ చేసేస్తావు మార్కెట్? ఇలాంటివన్నీ చెక్కకూడదు. ఇప్పటి వరకు ఎన్ని దెబ్బలు తిన్నావు? దొరికితే కదా.
అవునవును జుట్టు లేదు, టోపీ బాగా కవర్ చేస్తున్నావు. అవునండి, అందుకేనా నీ కళ్ళు నా జుట్టు మీద పడ్డాయి? కరెక్ట్ గా కనిపెట్టేశారు మీరు. నీ జుట్టులాగా అందంగా మహాలక్ష్మి జుట్టు కూడా తయారవ్వాలండి అని ఉద్దేశం. అంత చెడు కోరుకోలేండి. లేదు, నీ కురులు చాలా అందంగా ఉంటాయని విన్నాను నేను. ఒక్కసారి నీ కురులు చూపిస్తే మహాలక్ష్మి కూడా రేపటి నుంచి అలా స్టూడియోకి వస్తుంది. అవునా? నిజంగానా? నిజంగా. నా రింగు రింగులు జుట్టు ఉండేదండి నాకు. ఈ రింగు రింగుల జుట్టు ఎలా అయిందో చూసారా? నాకు లేనికోని కోతలన్నీ కట్టి రోజు జుట్టు గీక్కడంతో ఇలా అయిపోయింది. అయ్యో, భలే అందంగా అవతారంలో నేను మహాలక్ష్మి చూడాలని. వద్దండి, తరాయి వాళ్ళకు కూడా ఇలాంటి రాకూడదు గురువు గారు. 22 మందికి పెళ్లి చేసిన అన్యాయం చేస్తే ఇలాగే ఉంటది. 22 మంది పీకేస్ ఉంటారు. కరెక్ట్ గా కనిపెట్టారు రోజు. మహాలక్ష్మి గారు, మహాలక్ష్మి తల్లి నువ్వు, చెప్పు నీ అనుభవం అంతా ఎలా చెప్తున్నావు? మా ఆయన జుట్టు చాలా నిండుగా ఉండిద్ది. ఇది వరకు నాకు అలాగే ఉండింది, కానీ దొరకలేదన్నావుగా. మరి ఎలా దొరికావు? ఎలా దొరకడం ఏంటి? కట్టేసుంటారు నిన్ను. నిజమే. సరే నాయన, నా టోకీ నాకు పెట్టు నాయన. ఓ, అందానికి దిష్టి తగులుతుంది, తొందరగా పెట్టండి. సో ఓకే, మనం బండారు దత్తాత్రేయ గారు వెళ్ళిపోతున్నారు, మళ్ళీ ఆయనకి చాలా పని ఉందంట. బండారు దత్తాత్రేయ గారు ఏం చేస్తున్నారు, ఏంటి ప్రస్తుతం సిచ్యువేషన్ చెప్పండి మాకు. చాలా మంది గణ నాయకులు వెళ్ళిపోతున్నారు, మీ దగ్గర నుంచి అసలు ఇన్ఫర్మేషన్ లేదు ఇప్పటి వరకు. దానికి తల్లి వస్తా ఉన్నారు, దానికి అనుగుణమైనటువంటి ఏర్పాట్లను కూడా ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఏర్పాటు చేయడం. ఈ గణాధిపతి కూడా ఈ గణాధిపతికి అక్కడ స్వాగతం పలికే దానికి భక్తులతో కూడా తరలి వస్తూ ఉన్నారు. ప్రతి కూడా ఈ భక్తులు గణాధిపతికి స్వాగతం పలుకుతూ గణాధిపతి వచ్చినటువంటి ఈ భక్తులు ఎవరైతే ఉన్నారో వారికి తిరుగుడాలి కాబట్టి ఈ రోజున పులిహోర అలాగే దుద్దోజులో ఇక మచ్చిళ్ళ ప్యాకెట్లు కానివ్వండి, ఇవన్నీ కూడా ఇప్పటికి కూడా ఏర్పాట్లు చేస్తూ ఈ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతి ప్రజలు ఏర్పాట్లు చేస్తూ మరి నిమజ్జనంలో పర్యవేక్షణ స్వారు నిమజ్జనంలో పాల్పంచినటువంటి పోలీసుల్ని ప్రత్యేక నేను అభినందిస్తా ఉన్నా. పోలీసు వారు ఈ ఒక్కరే కాదు, వారు ఆహరించడం కూడా కష్టపడి మరి గత 15 రోజులు వారు ఒక ప్రణాళికలు తీసుకుని ఎక్కడెక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ట్రాఫిక్ జామ్ అనేటువంటి లేకుండా మరి గణాధిపతులకి గణాధిపతి చూసేదానికి వచ్చినటువంటి భక్తులు కానీ ఇవ్వండి, ఎటువంటి ఒక ఇబ్బందులు లేకుండా వాళ్ళు ఎప్పటికప్పుడు ఏర్పాటు చేయడం అనేది వారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తామని, వారికి సరైనటువంటి సత్కారాన్ని అందించామని చెప్పి మరి కేసీఆర్ కూడా ఈరోజు నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతామని, ముఖ్యమంత్రి గారు కనుక పోలీసులు అభినందించకపోతే మేము తప్పకుండా కేంద్ర ప్రభుత్వం తరఫున వారిని అభినందించేటువంటి అవకాశం ఉంది. వారు ఎండలకు వారానిక మరి ఏ నాయకుడు వచ్చినప్పటికీ వినాయకుడు వచ్చినా నాయకుడు వచ్చినా కూడా వారు కడుతున్నటువంటి ఏర్పాటు చేసి వారు శాంతి భద్రతలని ప్రతినిధి కూడా కాపాడుతూ ప్రజలకు ఎటువంటి బదులు కూడా వారు చేస్తూ ఉన్నారు. వారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ ఎక్స్ప్రెస్ టీవీ కూడా ఈ నిమజ్జన ఏర్పాట్లు ఎప్పటికప్పుడు లైవ్లో అందిస్తూ ఉన్నారు. ఒక్కొక్క గణాధిపతి మనం చూస్తూ ఉంటే ఈరోజున ఎంతో సుందరంగా తెలిసిపోయే వాళ్ళగా వారు చాలా కన్నీళ్ళు పడగా ఉంది. మనం అక్కడ చూస్తూ ఉన్నాం, మరి రంగురంగులు పేపర్లు కూడా మనకి అక్కడ దర్శనిస్తూ ఉన్నాయి. మా హిందూ సాంప్రదాయానికి సంబంధించినటువంటి భారతీయ జనతా పార్టీ విశ్వవిద్యా పరిషత్తో అనేక రోజు అక్కడ జెండాలు కూడా ఏర్పాటు చేశారు. అనేక ఈ లైవ్ కార్యక్రమాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. ఇట్లా కూర్చొని కూడా చాలామంది ఈ లైవ్ని వీక్షిస్తూ ఉన్నారు. ఒక పక్కన యువత కూడా గణపతిని నెత్తి మీద పెట్టుకునే పూజ చేస్తున్నా. ఈ నిమజ్జనోత్సవం చాలా కడుగులు పడడం జరుగుతుందని నేను తెలియజెప్తా ఉన్నాను. స్టూడియో రైట్, థ్యాంక్ యూ. అబ్బా, పొలిటికల్ లీడర్స్ తో మాట్లాడి మాట్లాడి తల బాగా హీట్ ఎక్కిపోయింది. సింగరేద ఒక మంచి పాట పాడొచ్చు కదా? నాకు లడ్డు కావాలి. ఇస్తాను నేను, మంచి పాట పాడిన తర్వాత ఇస్తాను. పెద్ద లడ్డు ఇస్తాను. లడ్డు కావాలా? కొంచెం
లడ్డూ కావాలా నాయన? లడ్డూ కావాలన్నా? లడ్డూ కావాలా నాయన? బ్రేక్ లో మహాలక్ష్మి తినేసిందిగా. అయ్యా ఏ అట్ట పెట్టాను నేను నీకోసం. సరే సరే అట్ట పెట్టిందంట. కొంచెం తెచ్చిన అట్ట పెట్టింది చూడు, ఆ అట్ట పెట్టిందంట నీకు. అయ్యో లడ్డూలు తినేసింది. కర్మ ఏ పొద్దునే ఉదర పూజ చేస్తావు కదా, లడ్డూ తినేంత కెపాసిటీ నీకు ఎక్కడుంది? వాసన చూసేప్పటికే నీ కడుపు నిండిపోతుంది. లేదు లేదు లేదు, లడ్డూ కావాలి. లడ్డూ ఇస్తాను, పాట పాడు. ఎలాంటి కాట? పాత సినిమాలో నీకేది ఇష్టం? అది ఓల్డ్ సాంగ్స్. మోగ మనసులా? అందుకేనా సతీ సావిత్రి పేరు ఫస్ట్ చెప్పావు. గుండమ్మ కథ నీకు ఇష్టమా? సచ్చిరోడి గుండు కొట్టించారా అమ్మా? హా సచ్చిరోడి 22 మందిని ప్రేమించాడే తల్లి. అందులో నా కూతురు కూడా ఉందా అమ్మా? అమ్మా 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 సచ్చిరోడా, మా ఇద్దరు సచ్చిరోడే అమ్మా. లేచింది నిద్ర లేచింది లేచింది నిద్ర లేచింది అహిళ లోకం దద్దరిల్లింది కృషకుల కంచం. లేచింది లేచింది అహిళ లోకం. అది కాదు, ఇంకా పాత పాట ఏదనంటే పాడు. ఇంకా పాత పాట, పాత పాట ఏమన్నా ఉందండి? ఇంకా బాగా పూర్వం స్టార్టింగ్ లో వచ్చిన సినిమాల్లో పాటలు ఉంటాయి. ఇంకా పాత పాట పాడతాను. ఇంకా పాత పాట పాడాలి. ఇంకా ఇంకా అంటే బాలరాజు కథ లేకపోతే మాయాబజార్ లోనే గోజే నంగు ఇంతైన వంట కంగు ఇయాలి ఇందు నాకు లడ్డు కావాలి. ఇంకా మీకు సరిపోయిందా? ఇంకా పాత పాట కావాలా? సరిపోయింది. ఓల్డెస్ట్ సాంగ్ పాడతావా? ఓల్డెస్ట్ సాంగ్ పాడు. పాడు, నన్ను పాడవన్న కదా, నేను చెప్తాను పాడు. ఓల్డెస్ట్ ఓల్డెస్ట్ నేను అక్కడ చూస్తున్నాను, నేను చూస్తున్నాను అక్కడ. ఓకే, అక్కడ చూసి పాడు. చూస్తున్నావా? ఓల్డెస్ట్ సాంగ్ పాడాలి. పాడవయ్యా, నేను కనగొట్టలేదయ్యా. ఓల్డెస్ట్ సాంగ్ పాడు. కెమెరా ఎందుకంటే పెట్టండి, లేకపోతే పాడట్లేదు. ఓల్డెస్ట్ సాంగ్ పాడుతున్నాడు కదా, కనిపిస్తున్నా చూడు. ఓల్డెస్ట్ సాంగ్ పాడుతున్నాడు మహాలక్ష్మి గారు, వినండి. ఓకే, ఓల్డెస్ట్ సాంగ్. ఓకే, ఫస్ట్ అసలు లేదు. ముగ్గు సినిమాలో సాంగ్ అండి ఇది. అదే కదా ఓల్డెస్ట్. అరే ఈ మాత్రం అర్థం చేసుకోలేనా? ఇప్పుడు రిపోర్టింగ్ పోస్ట్ ఇస్తున్నాను సింగినాథం, అక్కడ విగ్రహాలు వెళ్తున్నాయి కదా అన్ని, చార్మినార్ దగ్గర, ఎంజే మార్కెట్ దగ్గర, అవన్నీ చూసి నువ్వు రిపోర్టింగ్ చెప్పు. స్క్రోలింగ్ ఉంటుందా? స్క్రోలింగ్ ఏమి ఉండదు. రిపోర్టింగ్ అంటే స్క్రోలింగ్ ఎందుకు ఉంటుంది? నువ్వు అక్కడే చెప్పాలి. ఓకే ఓకే, నేను అక్కడికి వెళ్ళిపోవాలి. ఇక్కడ వెళ్ళిపో. ఓకే, అక్కడికి వెళ్ళి మొత్తం అక్కడ ఏం జరుగుతుందో మొత్తం చెప్పాలి. మధ్యలో మీరు ఎందుకు గురువు గారు, నేను చూసుకుంటాను కదా. చూసుకో చూసుకో. ఇక్కడ చాలా పెద్ద వినాయకుడు వస్తున్నాడు, ఆయన కింద ఇంకో చిన్న వినాయకుడు వస్తున్నాడు, చిన్న వినాయకుడు పక్కన ఇంకో పెద్ద వినాయకుడు వస్తున్నాడు. దాని వెనుక లారీలు వస్తున్నాయి, లారీలు వెనుక మనుషులు వస్తున్నారు, మనుషుల వెనుక లారీలు వస్తున్నాయి. పక్క నుంచి చాలా మంది జనం వెళ్తున్నారు, కొంతమంది నిలబడి చూస్తున్నారు, కొంతమంది కూర్చొని చూస్తున్నారు, చాలా ఉత్సాహంగా చూస్తున్నారు, కొంతమంది ఎగురుతున్నారు, కొంతమంది గింతుతున్నారు, ఇంకా కొంతమంది చూస్తుంటే ఏడుస్తున్నారు. ఏడుస్తున్నారా? ఏ కొంతమంది ఏదో కొట్టేశారని. ఏం కొట్టలేదు, ఆకలేసి ఏడుస్తున్నారు. ఒకసారి అడుగు, అదే ఉంటుంది. కొంతమంది తింటున్నారు, కొంతమంది లడ్డు తింటున్నారు, కొంతమంది పులిహోర తింటున్నారు, కొంత వినాయకుడు చాలా సీరియస్గా చూస్తున్నాడు, చాలా కోపంగా ఉన్నాడు, ఇంకొక ఆయన దంతం కట్టుకుని ఉన్నాడు. దంతం పట్టుకుని ఉన్నాడా? ఇంకొంతమంది చాలా సీరియస్గా ఉన్నారు. ఎవరు? వినాయకుడిని. వాళ్ళందరూ ఆయన కని కొడతారట. ఎవరు పని పెడతారు? అదే వాళ్ళ ముంచి వాళ్ళు కని కొడతారట. అయ్యో బాబాయ్, నువ్వు అసలు లైవ్ చూడు సరిగ్గా. చాలా మంచి చాలా మంచి మంచి ఏర్పాట్లు చేశారు. ఇంకా ఇంకా ఏర్పాట్లు ఏంటంటే, అదిగో చేతులు చూపిస్తున్నారు, ఎంతమంది ఉత్సాహంగా ఉన్నారో చూడండి. అటు ఎక్స్ప్రెస్ టీ కనకడంగానే అందరూ కూర్తున్నారు. టేకండ్ మీద, చార్మినార్ మీద, ఎంజింగ్ మార్కెట్ మీద ఎన్నో 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 విగ్రహాలు కొన్ని వందల ఏలాది సంఖ్యల్లో వస్తున్నాయి. దాదాపుగా ఎన్ని అంటావు? ఏమన్నా అది లేదు, నువ్వే అడుగు. పక్కగా లెక్క చెప్పు. ఈ కక్కగా మొత్తం కలిసి 12,672 అయినట్టుగా నాకు తెలుస్తోంది. ఎలాగా? నేను ఇందాక నుంచి కొంచెం లెక్క కట్టాను. ఇందాక నువ్వు లెక్క పడ్డం కాదు, వాళ్ళని అడిగి తెలుసుకోవాలా. అలా ఇష్టం ఒకటి చెప్పకూడదు. ఆయన కరాలేదు, నాకు తెలిసింది, నేను చెక్కాను. ఇంకా జనం చాలా ఇష్టంగా వస్తున్నారు, కొంతమంది కష్టంగా వస్తున్నారు, కొంతమంది ఈడ్చుకుంటూ వస్తున్నారు, కొంతమంది ఏడ్చుకుంటూ వస్తున్నారు,
కొంతమంది ఈ నాయకుడు పక్కనే ఉండి కాక తింటూ వస్తున్నారు. కొంతమంది చూస్తుంటే వాళ్ళని ఎంతో ఉత్సాహంగా ఇంకా లేచి లేచి చేతులు అవ్వుకుంటూ ఊదుకుంటూ ఊదుకుంటూ చీదుకుంటూ వస్తున్నారు. ఊదుకుంటూ వస్తున్నారు, బాగానే ఉంది కానీ మక్కల మధ్యలో అదే ఉంటాయా? నిజంగా చెప్తున్నాను, రికార్డ్ అంటే ఏది ఉంటే అది ఉండాలి కదా, కరెక్ట్ గా చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. కొంతమందికి చెక్కులు పోయినాయని చెప్పులు పోయినాయి, ఆ చెప్పులు పోయినాయి, ఏడ్చుకుంటూ వస్తున్నారు. ఓకే సరే మంచిది. ఇంకొంతమంది చూస్తుంటే గుండు కొట్టించుకొని వస్తున్నారు. ఇంకా చాలా మంది చార్మినార్ దగ్గర నుంచి ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయింది అని చూస్తే టైర్లో గాలి లేదట, వినాయకుడు ఎక్కువ అయ్యేసరికి గాలి తగ్గింది. ఏంటంటే గాలి కొడుతున్నారు, ఎవరు కొడుతున్నారు, అందరు కలిసి గాలి కొడుతున్నారు, నోటితో ఊతున్నారు. ఇలాగైనా వినాయకుడిని తీసుకొస్తారట. ఇక ఓవర్ టు స్టూడియో. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. అసలు చాలా బాగా చెప్పారు సింగినాథన్ గారు. ఈ వారంలో, ఈ వారం కాదు, ఈ మంత్ లో మీకు సగం శాలరీ కట్ తప్పు రిపోర్టింగ్ ఇచ్చినందుకు. ఓకే, సో రోసయ్య గారు ఇక్కడ నుంచి తమిళనాడు వెళ్ళారు. పాపం ఇక్కడ జరుగుతున్న గణనాయకులందరినీ ఎలా ఉన్నారో అని ఆయన బెంగ పెట్టుకున్నారు. ఆయన కూడా ఒకసారి తమిళనాడు వరకు వెళ్లి పలకరించేసిద్దాం. రోసయ్య గారు నమస్తే అండి, చెప్పండి ఎలా ఫీల్ అవుతున్నారు, ఇక్కడంతా మిస్ అవుతున్నారా మీరు? ఏమిటమ్మా ఈ రోజు మరి చూసినట్లయితే ఇక్కడ లేనప్పటికి కూడా మీ ఎక్స్ప్రెస్ టీవీ ద్వారా కానివ్వండి, అనేకమైనటువంటి ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానివ్వండి, ఎప్పటికప్పుడు ఈ లైవ్లను కూడా వీక్షిస్తున్న వారు గణనాథులందరూ కూడా నిమజ్జనోత్సవానికి తరలి వెళుతున్నారు. ఇదంతా చూస్తుంటే కన్నులు పండగ చాలా చూడముచ్చటగా ఉంది. ఇదే విషయాన్ని వారు మా శ్రీమతి కూడా అన్నారు. వారు కూడా ఈ గణనాథులు చూసి చాలా సంతోషించారు. మరి మా ముఖ్యమంత్రి జయలలిత గారు కూడా వారు ఇక్కడ జరుగుతున్నటువంటి ఏర్పాట్లన్నీ కూడా చూసి మరి దేశవ్యాప్తంగా గణనాథుల నిమజ్జనోత్సవాన్ని చూసి వారు సంతోషించారు. ఓకే అండి, సో సింగినాథం మన పాచికలు ఎట్లాగో రాష్ట్ర ప్రభుత్వంలో పారలేదు, అటు కేంద్ర ప్రభుత్వంలోనూ పారలేదు. చంద్రబాబు హ్యాండ్ ఇచ్చారు, వెంకయ్య నాయుడు హ్యాండ్ ఇచ్చారు. సో మన తెలంగాణ లెజెండ్ కేసీఆర్ ని అడుగుదామా? నువ్వు ఎప్పుడైనా మాట్లాడు, అడిగితే అడుక్కో. నాకేంది ఏ ప్రత్యేక ప్యాకేజీ నీకు నాకు సగం సగం అని చెప్పాంగా. ఓ నాకు అంతా తెలియదు, నువ్వు నన్ను ఏమో పరిచయం చేస్తావు. కోటి రూపాయలు ఇచ్చారు, నన్ను పరిచయం చేయదు తల్లి. ఏమో నన్ను నేను తడవ, ఆయన చూస్తే నాకు భయం వేస్తుంది. ఎందుకు? ఓ అయ్యో నేను చెక్క. ఓ సారు ఇంకా ఇష్టం సారు. ఓ సారు ఏంది ఏంటి సార్ ఏం చెప్పాలి? అదే ఏమనుకుంటావు? ఏం అనుకుంటలేదు సారు. నిమజ్జనం జరుగుతా ఉన్నది, నిమజ్జనానికి ఏర్పాట్లు జబర్దస్తిగా చేసినాం. చేసింది సార్ మా తెలంగాణ మాకు వచ్చినాక ఇది రెండో నిమజ్జనం గిట్లా జరుగుతూ ఉన్నది. ఇదానికి ఎటువంటి ఇబ్బంది గిట్లా లేకనా మంచిగా జరిగేదానికి చూస్తా ఉన్నాం. మా తెలంగాణ బిడ్డలంతా నిమజ్జనం చూసేదానికి వస్తూ ఉన్నారు. ఎవరికి కొడుక ఎటువంటి ఇబ్బంది లేకనా మంచిగా చేసేదానికి మేము అన్ని ఏర్పాట్లు చేసినాం. ఇక్కడ చూస్తా ఉన్నాం కదా లైవ్లో జబర్దస్తిగా జరుగుతూ ఉన్నది. ఇక ఇంతకన్నా ఏం చేయాలి సార్? మీరు చూస్తే మంచిగానే నాకు మంచిగానే ఉంది, కానీ ఆయన చూస్తే నాకు భయం వేస్తుంది సార్. ఇవరే ఆయన? మీ హోమ్ మినిస్టర్ సారు. అరే మా హోమ్ మినిస్టర్ చూసి నువ్వెందుకు భయపడుతున్నావు? అరే సార్ ఎట్లా అమ్మో ఏం చేస్తా. హోమ్ మినిస్టర్ అంటే ఎట్లుండాలి? నాయన నరసింహారెడ్డి గారు ఉండాలి. నాయన నరసింహారెడ్డి సార్ సార్ వస్తున్నారు సార్. సార్ వస్తున్నారు. మేడం లక్ష్మి గారు చెప్పండి. మహాలక్ష్మి గారు ఎవరు వస్తున్నారు? ఇంకా నా అదే నర్సింగ్ అదే హోమ్ మినిస్టర్ గారు వస్తున్నారు. నాయన నరసింహారెడ్డి గారా? ఆయన చూస్తే భయం అన్నారు, పిలుస్తారు సార్తో ఆటాడిచ్చాను డైరెక్ట్ గా. అవునా? ఓకే, కానీ మనం ప్యాకేజ్ కోసం అడగలేదు ఇంకా. ఏమద్దుకుందా మాట్లాడంగానండి, చూస్తుంటే అగో అట్లే చూస్తున్నారు. అన్ని చెడగొట్టేలాగే ఉన్నావు. సర్లే నీకు భయం వేసిన నాయన నరసింహారెడ్డి గారిని పిలుద్దాము. నాయన నరసింహారెడ్డి గారు ఏంటండి, ఇప్పటి వరకు భద్రత ఏర్పాట్లు అయితే చాలా బాగా జరుగుతున్నాయి, సో ఇప్పుడు మీ హయాంలో హోంశాఖ మీకు వచ్చింది, సో మీ ఆధీనంలో ఎలా చేస్తున్నారు అంతా? ఇలా ఇప్పుడు దాకా చూసినావు కదా, ఇక ఏర్పాట్లు అయితే మంచిగా చేసినామా. ఎడకాడ అన్న కెమెరాలు కెమెరాలు పెట్టే ఇస్తుంటే అవాంఛన సంఘటనలు గిట్లా జరగకన్నా మంచిగా నిమజ్జనం గిట్లా జరగాలని చెప్పిండు. ఇక అందుకనే నేను ఎడకాడ కెమెరాలు గిట్లా పెట్టించా. మా పోలీసుల్ని అప్రమత్తం చేసుడే కాకుండా పక్క రాష్ట్రంకి వెళ్ళి కొడక ఇక పోలీసులు తెప్పించే మస్తు బందోబస్తు గిట్ల ఏర్పాటు చేసినాము. ఇక అందుకనే ఎటువంటి ఇబ్బంది గిట్ల లేకనా నిమజ్జనోత్సవం గిట్ల మంచిగా జరుగుతున్నది. ఇక అట్టనే నేను కొడక పైకి వెళ్ళి విహంగ వీక్షణం గిట్ల చేస్తున్నాము. ఏడా చిన్న ఇబ్బంది కొడక మా తెలంగాణ ప్రజలకి ఇట్లా రావద్దనే
అన్న చెప్పిండు, ఇక అందుకనే ఏర్పాట్లు ఏడకాడికే మంచిగా చేస్తున్నామో, ఇంకా ఇతనే ఇంకా ప్రజలకి ఇంకా మంచిగా చేసేడుతున్నదే, అన్నీ తప్పకుండా చేసేది ఉన్నదే, గది కొడుక ఫైనల్. ఓకే అండి, విక్టరీ వెంకటేష్ గారు ఇప్పుడే స్టూడియో నుంచి వస్తున్నారు, షూటింగ్ కంప్లీట్ చేసుకుని ఆయన బస్ దిగి ఎంజీ మార్కెట్ దగ్గర ఉన్నారు ఆయన ప్రస్తుతం. విక్టరీ వెంకటేష్ గారు ఏంటి చెప్పండి, సిచ్యువేషన్ ఎలా ఉంది? మీరు షూటింగ్ ముగించుకుని అక్కడ సిచ్యువేషన్స్ అన్ని చూస్తున్నారు కదా, మీకు ఏమైనా ఇబ్బంది అయిందా? మహాలక్ష్మి, నిన్ను ఇందాక చెప్పాను ఇరికించొద్దు మహాలక్ష్మి అని చెప్పి, నువ్వెప్పుడు ఇంతే? వెంకటేష్ గారికి ఆకలి అవుతుందంట, ఆయన బయలుదేరి అక్కడ చార్మినార్ నుంచి ఎంజే మార్కెట్ దగ్గరికి చేరారు. హే సాయి కుమార్ గారు కనిపిస్తున్నారు, సాయి కుమార్ గారు. హే మహాలక్ష్మి, ఆకలిగా ఉంటే ఏంటి ఇలా ఇరికిస్తా? స్టూడియోలో కూర్చొని ఇష్టం వచ్చినట్టుగా ఇది మాట్లాడితే కుదరదు. సింగనాథన్ గారు పిలిచారు, నేనేం చేయలేదు. ఏది బాబు, ఏంటది అట్లా కాదయా సింగరాధం? ఏంది నువ్వు లడ్డు కావాలంటే లడ్డు అడగాలి కానీ నన్ను ఇరికిస్తేట? ఏంటది ఇది బాగుందా? ఎట్ట పడుతుంట? ఎప్పుడు పడితే అప్పుడు ఇరికిస్తే అట్టగమ్మా? ఏందమ్మా మహాలక్ష్మి, ఏంది బ్రేక్ తీసుకోవా? నువ్వు ఎప్పుడు బ్రేక్ తీసుకుంటావా? సింగరాధం పక్కకెళ్ళి లడ్డు తిన్నావని చెప్పి ఆలోచన చేస్తావు, చూడు ఎట్ట చూస్తున్నాడు? ఏంది ఆ ముఖం చూస్తా ఉంటే అర్థం కావట్లా? నేను సొంతం కళ్ళు తిరిగేట్టున్నాడమ్మా, ఏంది ఆయన పడిపోయే వరకు బ్రేక్ చెప్పవా? వచ్చినప్పటి నుంచి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నేను ఏదైనా ప్యాకేజ్ అడిగినా గానీ ఏం చెప్పట్లేదు. ఈ ఒకటే ప్యాకేజ్ అండి, ఈ ప్యాకేజ్ గురించి మొదటినుంచి వదిలేటట్టుగా లేదే. ఏంది ఇదిగో సింగరాధం, నీ దగ్గర మీ గురువు గారి దగ్గర ఏమైనా డబ్బు ఉంటే మహాలక్ష్మి చేతిలో పెట్టాయా? అప్పుడు కానీ వదిలేయట్లేదు. ఏంది నీ ఏమడ పడింది? ప్యాకేజ్ అనుకుంటా? ఏంది మీ ఇద్దరు ప్యాకేజీలు మాట్లాడుకుంటున్నారా? ఏంది బాబు అంటే అన్నాడు పుసుక్కుని ఫీల్ అవుతాం కదా. ఏంది ఏందమ్మా ఇది? లైవ్ కని పిలిపించి ప్యాకేజీలు ఏంది? ఏంది ఇవాళ వాంబు వాంబు ఏందా జ్వరం? చార్మినార్ దగ్గర ఎంజే మార్కెట్ దగ్గర ట్యాంక్బడ దగ్గర కానివ్వండి, రాష్ట్ర నలుమూల నుంచి గణనాథులంతా కూడా జట నగరాల్లో వాళ్ళందరూ ఈ ఉసేరు సాగర్ వైపు పయనిస్తూ ఉంటే రోడ్లన్నీ ఎంత కళకళలాడుతున్నాయో. ఏం చెప్పాలి మహాలక్ష్మి, లైట్లు ఎక్కడికక్కడ పెట్టి ఎంత గణపతులు అద్భుతంగా కనపడేట్టు చేశారో. ఏంది స్టూడియోలో ఉంటే నీకే కనపడతాయి, ఇక్కడికి వస్తే కదా బ్రహ్మాండంగా కనపడతామ్మా. రా ఒక్కసారి స్టూడియో నుంచి లెగిసి బయటకు రామ్మా, ఇక అక్కడ కూర్చొని అడగటం కాదు. ఏంది ఏందమ్మా? అబ్బా మేము పిలవకపోయినా బాగానే వచ్చారండి ధర్మారావు గారు. రైట్ సింగనాథన్ గారు, ఇంకేమి మన పాచికలు పారేలా లేవు, మీ వల్ల నాకు ఉపయోగం కూడా లేదు. సో థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండి. రాజు గారు అండ్ రవి గారు, ఎందుకని ఆయనకి గుంటూరు వెంకటాపురం నెల్లూరు అదేంట గుంటూరు జి అంటే జరుగని, ఈ అంటే వియత్నాం, ఎన్ అంటే నెదర్లాండ్స్. సరే సరే బాగానే చెప్పాను. ఇంతకి మహాలక్ష్మి గారు చివరిగా ఏం చెప్తాను, నేను మంచి కాట కొడగొని ఇందాక నుంచి అడుగుతున్నారు, అడుగారా లేదా? ఏంటది మంచి మంచి సాంగ్ సాంగ్? ఓకే ఓకే, మంచి పాట. పాత సినిమాల్లో కొత్త సినిమాల్లో కాదు, ఎప్పుడు బ్రహ్మాండమైన సాంగ్. అంతే లాజిక్ లేం ఉపయోగించుకుంటా పాడే. ఇంకా చాలా ఉందిరా నాయన, స్టూడియో చాలా ఉంది. అలా కాదు, మంచిది అంటే గుడ్, వండర్ఫుల్ అంటే ఎవరు కూడా. లవ్ సాంగ్ పాడు, 22 మంది అమ్మాయిలు పడేసావుగా. ఏ సాంగ్ తో పడేసావు? ఏ సాంగ్ తో పడేసావు అంటే అప్పుడు ఆవిడ కంపేర్ చేసుకుంటాను, ఆయన్ని కూడా పడేసింది ఈ సాంగ్ తోనా కాదు? సింగమని నన్ను అడగవలి నా సాంగ్ వస్తే సింగనా. ఇదేంటా బాబు, ఇలాంటి పాట కాదు, మంచిది ఏదైనా. సారే జహాసీ అచ్చా హిందూ సీతారహంగారా, సారే జహాసీ అచ్చా అచ్చా హంగుల్ గులే ఇసికి ఏగుల్ సీతా హంగార హంగార సారే జహాన్ సే అచ్చా. ఓకే చాలు, ఇంకా తాళకాయ నొప్పి వచ్చేస్తుంది, మనం తర్వాత మాట్లాడదాంలే సింగ్. లక్ష్మి తొంగ హోత అచ్చా. ఓ థ్యాంక్ యూ థ్యాంక్ యూ, అందుకోసమే ఈ మళ్ళీ ఇస్తాడు. మహాలక్ష్మి మీద కన్ను పడింది, మీ బ్రేక్ వేస్తారా? నేను బ్రేక్ అయినా మీరు వేసిస్తారా? జీవీఎన్ రాజు గారు అండ్ రవి గారు వచ్చి మమ్మల్ని చాలా చాలా బాగా ఎంటర్టైన్ చేశారు. సో వ్యూయర్స్, ఇది ఇవాల్టి స్పెషల్ లైవ్ షో, స్టే ట్యూన్ టు ఎక్స్ప్రెస్ టీవీ.